బిజ్వాడలో ఆదివారం ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమైంది. రెండు పార్టీల నేతలు ఒకే వేదికపైకి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వంగవీటి మోహనరంగ 33వ వర్ధంతి ఇందుకు వేదికైంది. వంగవీటి రాధ, వల్లభనేని వంశీ, మంత్రి కొడాలి నాని ఈ కార్యక్రమంలో కలిసిమెలిసి తిరగడం చర్చకు తెరలేపింది. ఈ ముగ్గురిలో డీపీకి దూరంగా ఉన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాధాతో భేటీ అయ్యారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన రాధ ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ ఇప్పుడు వైసీపీతో ఉంటున్నారు. ఈ ఇద్దరు నేతలు ఇలా కలవడం ఇప్పుడు బిజ్వాడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది రాజకీయ పార్టీ వేదిక కాదు కాబట్టి ఈ ముగ్గురు కూడా ఒకే వేదిక మీద ఉండి మరి రంగవర్ధంతికి ముగ్గురు నేతలు వచ్చారు కాబట్టి కలిసినప్పుడు మాట్లాడుకుంటారు కదా అనుకోవచ్చు. కానీ సమావేశం అనంతరం కూడా ఈ ముగ్గురు నేతలు కలిసి తిరగడం అసలు చర్చకు కారణం. జిల్లాలోని వేమవరం కొండాలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగ టీడీపీలో ఉన్నాననుకుంటా అంటూ ప్రారంభించి ఒకవైపు రాధాను పోగొడుతూనే మరోవైపు టీడీపీలో చేరి తప్పు చేశావంటూ పరోక్షంగా విమర్శలు చేశారు. బంగారం కూడా కావలసిన ఆకృతికి రావాలంటే రాగితో కలవాలని చెప్పిన మంత్రి కొడాలి నాని రాధ కూడా కొంత కాంప్రమైజ్ అయితే మంచి భవిష్యత్ ఉండేదని చెప్పారు. ఎమ్మెల్సీ కాకుండా నీకు ఇంకేం కావాలో చెప్పమన్నా కూడా నాకు డబ్బులు అవసరం లేదు, పదవులు అవసరం లేదు. నేను భీషకుడుగా వచ్చి మీకు పనిచేస్తాను, నేను ఎక్కడ పోటీ చేయను అని చెప్పి తన స్వార్థము లేకపోతే తనకు వచ్చేటువంటి ఏ రకమైనటువంటి పదవిని కూడా ఆశించకుండా వెళ్ళినటువంటి వ్యక్తి రాదా. ఎందుకంటే నేను దగ్గర నుంచి చూశాను, నేను తనతో పాటు ఉన్నా కాబట్టి ఇవన్నీ కూడా మీ అందరికి తెలవాల్సిన అవసరం ఉంది. రాధ ఒక గొప్ప కొండనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తన ఏ పార్టీలో ఉన్నా నేను ఏ పార్టీలో ఉన్నా మొట్టమొదటి నుంచి తన కాంగ్రెస్ లో ఉండేవాడు, నేను అప్పుడు తెలియజేస్తున్న వాడిని. అయినా మేము అసలు మిత్రులే, మాటలు వారిని ఇచ్చేవాడు ఇచ్చేవాడు ఇద్దరు మీరు అసెంబ్లీ పక్కన పక్కన కూర్చున్నవాడు. అయినా కూడా కలిసే ఉన్నాం. ఆ తర్వాత ఎప్పుడు కలిసి వైసీపీలో ట్రావెల్ అయ్యాం. ఇప్పుడు నేను వైసీపీలో కానీ టీడీపీలో ఉన్నాడనుకుంటా. ఏదేమైనా రాజకీయాల్లో ఎక్కడున్నా కూడా బాగా మనసు చాలా మంచి మనసు, ఎవరికి హాని కలపెట్టేటువంటి వ్యక్తి కాదు. పదవుల కోసమో డబ్బు కోసమో కొద్దిగా కూడా 10 గ్రాములకి 1 గ్రాము రాగిని కూడా కలిపేటువంటి ఉద్దేశం అతను లేదు. అతను రంగారెడ్డి ఆశీస్సులు, ఆ దేవుడి ఆశీస్సులు, మీ ఆశీస్సులు మరి రాధాబాబు ఉండాలని చెప్పి మరి రమ్య గారు తనయుడుగా ఆయన కన్నా మంచి పేరు దగ్గర తెచ్చుకుని ఇంకా 10 మందికి ఉపయోగపడటానికి ఆ దేవుడు మీరు ఉన్నతమైనటువంటి స్థానానికి పదవులకు రావడం. తనను చంపడానికి కొందరు రెక్కీ నిర్వహించారని మాజీ ఎమ్మెల్యే తెదేప నేత వంగవీటి రాధ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడ్లవల్లేరు మండలం చిన్నగున్నూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వంగవీటి రంగ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, రాధ పాల్గొన్నారు. ముగ్గురు నేతలు కలిసి రంగ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాధ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. నన్ను చంపడానికి కొందరు రెక్కీ నిర్వహించారు. నన్ను ఏదో చేద్దామనుకునే వారిని చూసి భయపడను, దేనికైనా సిద్దమై ప్రజల మధ్యే తిరుగుతా, వంగవీటి రాధ లేకుండా చేయాలనుకునే వారిని ప్రజలు దూరం పెట్టాలి అని పేర్కొన్నారు. రాధ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వస్తుంది కంగారు, ఎందుకు నేను చెప్పిన నిజమో కాదు అనేది త్వరలో బయటకు వస్తుంది. నా మీద ఎవరు రిక్కి చేశాడు అని చెప్పింది కూడా త్వరలో బయటకు వస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన